హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రెగ్నెన్సీలో బ్రెస్ట్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో ఈ బ్రెస్ట్ క్లీనింగ్ అనేది ఎలా చేసుకోవాలి బ్రెస్ట్ కేర్ తీసుకోవాలి అని చాలామంది అంటారు ప్రెగ్నెన్సీలో బ్రెస్ట్ కేర్ అంటే బ్రెస్ట్ క్లీనింగేనండి ఈ బ్రెస్ట్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాము బ్రెస్ట్ క్లీనింగ్ అనేది ప్రెగ్నెన్సీలో చేసుకుంటే బేబీ పుట్టాక పాలు తాగడానికి ఈజీగా ఉంటుంది చనుపాలు అనేవి ప్రెగ్నెన్సీలో లీక్ అవుతాయి ఈ చనుపాలు అనేవి ఎల్లో కలర్గా చాలా థిక్గా ఉంటాయి ఈ చనుపాలు గర్భవతులకు ఇరవై వారాలు పైబడిన తరువాత చాలామందికి రొమ్ము భాగం నుండి లీక్ అవుతాయి కొంతమంది గర్భవతుల్లో అయితే పదహారు వారాల నుండి లీక్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది బ్రెస్ట్ మిల్క్ అనేది లీక్ అవుతుంది సో ఆ ప్లేస్లో ఏంటి అంటే బంకగా అంటే జిగటగా మురికిగా ఉంటుంది సో మీరు క్లీన్ చేసుకోవాలి స్నానం చేసేటప్పుడు చక్కగా బ్రెస్ట్ అనేది క్లీన్ చేసుకుంటే ఇంకెలా ప్రాబ్లమ్స్ కూడా ఉండవు ఇలా క్లీన్ చేయడం వల్ల బేబీకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి నెక్స్ట్ స్నానం చేశాక మీరు యూజ్ చేసే మాయిశ్చరైజర్ నెక్స్ట్ క్రీమ్స్ లాంటివి యూజ్ చేయండి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండవు అక్కడ ఏంటి అంటే పగుళ్ళు నెక్స్ట్ డ్రై అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి సో ఈ పగుళ్ళు తగ్గిపోవాలి అంటే మంచిగా క్రీమ్స్ మాయిశ్చరైజర్స్ లాంటివి యూజ్ చేయండి ఇప్పుడు మీరు బ్రెస్ట్ క్లీనింగ్ చేసుకుంటేనే డెలివరీ తరువాత మీకు పుట్టిన బేబీకి ఏంటి అంటే పాలు అనేవి తాగడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇంకా బ్రెస్ట్ మిల్క్ కూడా ఎక్కువగా వస్తాయి ఓకేనండి చూసారు కదా ప్రెగ్నెన్సీలో బ్రెస్ట్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఈ బ్రెస్ట్ కేర్ అనేది తప్పకుండా చేసుకోవాలి ఓకేనండి చూసారు కదా ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది అంటే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే దీపుమా ఆల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్